ఈ రోజు మనందరం ఫోన్లో ట్యాప్ చేస్తే నీకు ఆ విషయం కనపడలేదు, నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా అంటే ఇది లాలోచి రాజకీయం కాదా, నువ్వు అటు టిఆర్ఎస్ పార్టీ హాట్ లైన్ లో పెట్టుకొని 24 గంటలు కుట్రలు పంపుతున్నారు దానికి, దీనికంటే సాక్ష్యాలు ఏం కావాలి? కళ్ళు పెద్దవి చేసి ఏళ్ళు ఇలా 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 చూపించి ఇలా 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 ఏళ్ళు చూపించి బెదిరిస్తూ నిజంగా అందరం భయపడుతూ ఉన్నాం. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని చూసి మేమంతా కూడా నిజంగా కూడా ఆయన ఇందిత పెద్ద పెద్ద కళ్ళు చేస్తూ ఉన్నాడు, ఏళ్ళు ఇలా 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 చూపించేసేస్తాడు, ఏం చేస్తాడో ఏమో అని భయపడతా ఉన్నాం. అధ్యక్ష మీ ప్రొటెక్షన్ కూడా కావాలి. అధ్యక్ష మాకు నేను మిమ్మల్ని ఇవాళ అడుగుతా ఉన్నా, ఇంత పౌరుషంగా మాట్లాడుతున్నావు మరి నెల లోపల ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకుంటానని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు. నేను మరి ఎందుకయ్యా మాట్లాడతావు ఊరికే? అధ్యక్ష నాకు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పోరాటం చేయడం లేదు అంటే కారణం, మొన్న ఈ మధ్య కాలంలోనే తెలంగాణలో ఓటు కోసం కోట్లు ఇస్తూ దొరికిపోయిన పరిస్థితుల మధ్య, అవును సార్ దొరికిపోయిన పరిస్థితుల మధ్య 22 సార్లు ఛార్జ్షీట్లో మీ పేరు పెట్టారు సార్, 22 సార్లు ఛార్జ్షీట్లో మీ పేరు పెట్టారు. వినండి, మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ, ఐఆమ్ విత్ యూ, డోంట్ బాదర్ ఫర్ ఎవ్రీథింగ్ ఐఆమ్ విత్ యూ, వాట్ ఆల్ దే స్పోక్ వీ విల్ ఆనర్ ఫ్రీలీ, యూ కెన్ డిసైడ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, దిస్ ఈస్ అవర్ కమిట్మెంట్, వీ విల్ వర్క్ టుగెదర్. అధ్యక్ష వ్యక్తి మాట్లాడుతున్నాడు, 11 ఛార్జ్షీట్లు పెట్టుకొని ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోతూ నన్ను గురించి మాట్లాడతాడు. రెండో విషయం మీరు చూస్తే టిఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ తో లాలో చెప్పని ఇద్దరు కుట్రబన్ని నన్ను గురించి మాట్లాడతారు. మీరు హరీశ్వరరావు ఎక్కడ కలిశారో ఆ డాక్యుమెంట్ కూడా ఉంది. ఈ ప్రభుత్వం పైన ఏదో విధంగా బురద్జల్లాలని ఆలోచిస్తున్నారు. మీ వల్ల కాదు, మీ తండ్రి వల్లనే కాదు, నీ వల్ల ఏమవుతుందని అడుగుతున్నా నేను. ఏ రకంగా అబద్ధాలు చెప్తూ అచ్చెన్నాయుడు ఏమన్నాడు, టిఆర్ఎస్ కి నేను లేఖ ఇచ్చానా? ఒక నిమిషం, అదేదో ఇంకొక హోటల్ పేరు ఏదో చెప్పావు. ఏ హోటల్? ఏదో హోటల్ పేరు చెప్పావు. నేను టిఆర్ కేసీఆర్కి లెటర్ ఇస్తే ఆ లెటర్ నీకెట్లా వచ్చిందయ్యా? అంటే కేసీఆర్ నీకు ఇచ్చాడా? ఎవడా స్టీఫన్సన్? ఆ స్టీఫన్సన్ ఎవడో నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టీఫన్సన్ ఎవడో నాకు తెలీదు. నువ్వు చెప్పే అబద్ధాలు నేను చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే నేను లెటర్ ఇస్తే ఎవడో స్టీఫన్సన్ అనేవాడు ఎవడో నాకు తెలియని వ్యక్తికి ఎవడో ఎమ్మెల్సీ ఇచ్చానని చెప్పి అంటా ఉన్నావు. నేను లెటర్ ఇస్తే నేనేదో ఎవడో హోటల్, నువ్వు చెప్పిన హోటల్ పేరు కూడా నాకు తెలీదు, ఆ హోటల్లో నేనేదో ఎవరినో కలిశానని చెప్తున్నావు. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రుజువు చేయి, నేను రాజీనామా చేస్తా. లేదంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తాను, గట్టిగా సవాల్ విసురుతాను. నేను ఛాలెంజ్. ఇంకా నయం, రేవంత్ రెడ్డిని కూడా నేనే పంపించినాను, రేవంత్ రెడ్డికి కూడా డబ్బులు నేనే ఇచ్చాను, ఆ వీడియో టేపుల్లో మాట్లాడింది నేనే, ఆ ఆడియో టేపుల్లో కూడా మాట్లాడింది నేనే, ఆ లంచం ఇచ్చేదానికి ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. ఆడికైనా సంతోషం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి తప్పించుకునే దానికోసమే ఇవాళ ప్రత్యేక హోదాను ఫలంగా పెట్టి మోడీ గారి ముందు సాష్టాంగపడ్డారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఈ టాపిక్ తీసుకొచ్చినాను.